మురళి మనోహర్ గారు టు ప్లీజ్ నాడ్ది ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. బతుకమ్మ లాంటిది కాదు ఇది. మిషన్ సాహసి అంటే ఇది భరతనాట్యం డ్యాన్స్ కాదు. ఇది బతుకమ్మ కాదు, భరతనాట్యం కాదు, కథాకళి కాదు. కానీ అమ్మాయిలు, చాలామంది అమ్మాయిలు అనగానే మల్లెపూలు లాంటి వాళ్ళు, గులాబీ పూలు లాంటి వాళ్ళు అని అంటారు. కానీ ఇక్కడ చూస్తే అలా అనిపిస్తున్నారా? నిప్పు రవ్వలు అని అనిపిస్తున్నారు నాకైతే. మీరంతా అవునంటారా కాదంటారా? పైన ఆకాశం చూడండి, సూర్యుడు సిగ్గుపడుతున్నాడు. ఇంకా మండిపోతున్నా, మీరు కదలడం లేదు. పైనుంచి ఇంకా సంఖ్య వస్తూనే ఉన్నారు. కనుక అమ్మాయిలు తలుచుకుంటే చాలా చేస్తారు. అమ్మాయిలు అనుకుంటే కాని పని లేదు. ఇది ఈరోజు ఇక్కడ రుజువయ్యాలి. వేదిక పైన మనల్ని ఈ కార్యక్రమాన్ని చూడడానికి ప్రముఖ నటీమణి మాధవి లత గారు ఇంత ఎండలో కష్టపడి ఇక్కడ వచ్చి మిమ్మల్ని అందరినీ తెలిసిస్తున్నారు. ఎందుకు మాధవి లత గారిని పిలిచారు మీరు? ఇంకా చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు కదా అని మీరు అనొచ్చు. మాధవి లత గారు కేవలం సినీ యాక్ట్రెస్ కాదు. టీవీ డిబేట్స్ లో వాటిలో మీరు వారి చర్చ చూస్తూ ఉంటారు, మాట్లాడినప్పుడు విని ఉంటారు. వినకపోతే యూట్యూబ్ లో ఎప్పుడైనా చూడండి దయచేసి. ఆ అమ్మాయి కేవలము స్క్రీన్ పైన నటన మాత్రమే చేయదు, నిజ జీవితంలో చాలా పనులు చేస్తా ఉంది. అనేక సామాజిక కార్యక్రమాల్లో నిండా మునిగి ఉంది. చిన్న వయసులోనే సామాజిక అవగాహన ఉంది. మహిళలపై జరుగుతున్నటువంటి వేధింపులు, లైంగిక వేధింపులు, దాడులు, వీటి పరిష్కారం లాంటి సమస్యలపైన ఆమెకు అంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అలాంటి ఆలోచనలతో కూడిన ఒక సినీ యాక్ట్రెస్ కనుకనే మనం ఈరోజు ఈ సభకు పిలిచాం. మమతాజీ మమతా యాదవ్ గారు హర్యానా నుంచి వచ్చారు మిమ్మల్ని చూడడానికి. ఇక్కడ వేదిక పైన ఉన్నారు. వారు దేశమంతా పర్యటన చేస్తూ ఉంటారు. ప్రియమైనా విద్యార్థులు, హైదరాబాద్ విద్యార్థులు, మీరంతా కూడా ఈరోజు ఒక చరిత్ర నిర్మాణం చేశారు. చాలా మంది అన్నారు ఏం చేస్తారు ఈ అమ్మాయిలు 7 రోజుల ట్రైనింగ్ లో, ఏం ట్రైనింగ్ ఇస్తారు మీరు, ఏం చేస్తారు వాళ్ళు? కనుక దయచేసి మీరు 7 రోజుల ట్రైనింగ్ లో దేశం మారిపోతుంది, పోకిరీలంతా మాయమైపోతారు అని అనుకోకండి. భౌతికంగా శారీరకంగా మీ చేతులు కాళ్ళను ఉపయోగించి కొన్ని టెక్నిక్స్ ను మీరు ప్రదర్శించారు, నేర్చుకున్నారు. ఉద్దేశం ఏబీవీపీ ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే చేతులు కాళ్ళు పోకిరీలను వచ్చినప్పుడు ఎదుర్కోవడం, ఇది ముఖ్యమైనది కాదు. ఈ యాక్షన్స్ చేయడం వల్ల, ఈ పనులు చేయడం వల్ల బయటి శక్తి, చేతుల్లో ఉన్న శక్తి, ఇది నిజమైన శక్తి కాదు. నిజమైన శక్తి లోపల ఉంది. ధైర్యం అనేటువంటి శక్తి లోపల ఉంది. సాహసం అనేటువంటి శక్తి లోపల ఉంది. ఈ సాహసం బయటికి రావాలి, ఇది ప్రదర్శింపబడాలి. అమ్మాయి యొక్క ఉగ్ర రూపం అంటే ఎలా ఉంటుందో చూడాలి, పోకిరీలు చూడాలి. అందుకే అంతర్గతంగా లోపల ఉన్నటువంటి ఒక శక్తి వెలికి తీసేటువంటి ఒక పెద్ద ప్రయత్నం ఏబీవీపీ చేసింది. కనుక ఇది హార్డ్వేర్ ప్రదర్శన కాదు. ఇది లోపల ఒక సాఫ్ట్వేర్ ఉంది, భయం అనేటువంటి సాఫ్ట్వేర్, నిర్భయం అనేటువంటి సాఫ్ట్వేర్. కనుక ఫియర్లెస్ ఉమెన్ అంటే ఎలా ఉంటుంది? ఫియర్లెస్ ఉమెన్ అంటే ఎలా ఉంటుంది? ప్రదర్శించే, చూపించే ఒక ప్రయత్నం మనం చేశాం. గర్ల్స్, మీరు ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ చేసినా చేయకపోయినా ఇందులో ఈ బస్సులో వచ్చేసి ఇంత దూరం వచ్చి ఎండలో కూర్చొని మీరు చేసిన ఈ ప్రయోగం సాధారణ ప్రయోగం కాదు. ఇది దేశమంతా కశ్మీర్ నాడ్ది ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్.
ఇట్ ఈస్ జస్ట్ బిగినింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. మిషన్ సాహసి అంటే బతుకమ్మ లాంటిది కాదు ఇది. మిషన్ సాహసి అంటే ఇది భరతనాట్యం డ్యాన్స్ కాదు. ఇది బతుకమ్మ కాదు, భరతనాట్యం కాదు, కథాకళి కాదు. కానీ అమ్మాయిలు, చాలామంది అమ్మాయిలు అనగానే మల్లెపూలు లాంటి వాళ్ళు, గులాబీ పూలు లాంటి వాళ్ళు అని అంటారు. కానీ ఇక్కడ చూస్తే అలా అనిపిస్తున్నారా? నిప్పు రవ్వలు అని అనిపిస్తున్నారు నాకైతే. మీరంతా అవునంటారా కాదంటారా? పైన ఆకాశం చూడండి, సూర్యుడు సిగ్గుపడుతున్నాడు. ఇంత మండిపోతున్నా మీరు కదలడం లేదు. పైనుంచి ఇంకా సంఖ్య వస్తూనే ఉన్నారు. కనుక అమ్మాయిలు తలుచుకుంటే చాలా చేస్తారు. అమ్మాయిలు అనుకుంటే కాని పని లేదు. ఇది ఈరోజు ఇక్కడ రుజువయ్యింది. వేదిక పైన మనల్ని ఈ కార్యక్రమాన్ని చూడడానికి ప్రముఖ నటీమణి మాధవి లత గారు ఇంత ఎండలో కష్టపడి ఇక్కడ వచ్చి మిమ్మల్ని అందరినీ తెలిపిస్తున్నారు. ఎందుకు మాధవి లత గారిని పిలిచారు? మీరు ఇంకా చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు కదా అని మీరు అనొచ్చు. మాధవి లత గారు కేవలం సినీ యాక్ట్రెస్ కాదు. టీవీ డిబేట్స్ లో వాటిలో మీరు వారి చర్చ చూస్తూ ఉంటారు, మాట్లాడినప్పుడు విని ఉంటారు. వినకపోతే యూట్యూబ్ లో ఎప్పుడైనా చూడండి దయచేసి. ఆ అమ్మాయి కేవలము స్క్రీన్ పైన నటన మాత్రమే చేయదు, నిజ జీవితంలో చాలా పనులు చేస్తా ఉంది. అనేక సామాజిక కార్యక్రమాల్లో నిండా మునిగి ఉంది. చిన్న వయసులోనే సామాజిక అవగాహన ఉంది. మహిళలపై జరుగుతున్నటువంటి వేధింపులు, లైంగిక వేధింపులు, దాడులు, వీటి పరిష్కారం లాంటి సమస్యలపైన ఆమెకు అంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మిషన్ సాహసి కనుక మీకు మించింది. మిషన్ సాహసి, సాహసం చేయాలి సినిమా ఉంది. నేనేమంటున్నానంటే అమ్మ నాన్నతో పాటు సాహసం చేసే, ఈరోజు మిషన్ సాహసిలో చేసినటువంటి సాహసం చేసే ఒక అమ్మాయి ఇంట్లో ఉండాల్సిందే. అటువంటి కుటుంబాన్ని మనం కోరుకుంటున్నాం. అలాంటి సాహసం చేసేటువంటి అమ్మాయిలను మనం కోరుకుంటున్నాం. ఎవరిని మనం బ్రేక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండకూడదు. ధైర్యం చేయాలి, సాహసం చేయాలి, గౌరవంగా మనం సమాజంలో నిలబడాలి. ఇదే మిషన్ సాహసి యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Good morning, good afternoon, and the dignitaries who are on the stage. Girls, oh sir, gattiga sound. Ento ante gattiga 10 mandi appayilu unte vache sound e vastundi. Entha mandi appayilu unnaru appa enti na heart beat ila perigindi meer aristhe bai vesinatlu undi sound ki naake. ఈ రోజు ఇలా మిమ్మల్ని అందరినీ చూడడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ నా కాలేజ్ డేస్ చూస్తున్నట్లుగా ఉంది. చాలా సంవత్సరాలు అయింది నేను కాలేజ్కి వెళ్ళి. సో మీ అందరూ నా సిస్టర్స్ లాగా, నా జూనియర్స్ అన్నమాట. సో ఈరోజు అందరూ కలర్ఫుల్గా చాలా చాలా, ఇంత దూరం నుంచి కూడా ఎన్ని కలర్స్ కనిపిస్తున్నాయో తెలుసా? స్కైలో మనం 7 రంగులే చూస్తాం. ఆ 7 రంగుల్ని మళ్ళీ ఇంకో 7 రంగులు మిక్స్ చేసినట్లుగా ఉన్నారు. ఎనీవేజ్, ఇప్పుడు ఇక్కడ మనం చూసాము మిషన్ సాహసి. ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఇవో మీ మీడియా కెమెరాల కోసం నా స్పీచ్ అవ్వద్దు. సో నేనేం బిలీవ్ చేస్తాను అంటే మనకు ఫిజికల్ ఫిట్నెస్ చాలా అవసరం అమ్మాయిలందరికీ. ఫిజికల్ ఫిట్నెస్సే కాదు, మెంటల్లీ కూడా మనం ఎంతో స్ట్రాంగ్ అనేది వస్తుంది. అండ్ మోరోవర్ చాలా మంది అనుకుంటారు అమ్మాయిలు చాలా సెన్సిటివ్ అని. కాదు, అమ్మాయిలు మెంటల్లీ చాలా చాలా స్ట్రాంగ్. ఎందుకంటే వాళ్ళు ఒక చిన్న విషయానికి ఏడ్చేస్తారు అనుకుంటారు. ఆ ఏడుపు వల్ల హార్ట్ చాలా బలంగా మారుతుంది. అండ్ జీవితంలో ఫ్యూచర్లో వచ్చే సమస్యలన్నింటినీ మనసులో ఆచుకొని జీవితం కోసం పోరాడే వాళ్ళ అమ్మాయిలే, అబ్బాయిలు కాదు. అబ్బాయిలకు చిన్న ఇంత చిన్న పని వస్తే చాలా టెన్షన్ పడిపోతారు.
ఇది మనం ప్రతి అమ్మాయిలో గమనిస్తూ ఉంటాము. అండ్ మెంటల్లీ మీ అందరూ స్ట్రాంగ్ అవ్వాలి, యు నో ఇట్. కొంతమందికి ఇక్కడ ఉన్న కొంతమందికి చైల్డ్ మోలెస్టేషన్ కూడా జరిగిన సందర్భాలు కూడా ఉంటాయి. ఆ రోజు అదేంటో వాళ్ళకి తెలీదు, ఈ రోజు అదేంటో వాళ్ళు చెప్పుకోలేరు. ఎవ్రీ మూమెంట్ అసలు అమ్మాయిలకి అబ్బాయిల నుంచి టార్చర్స్ ఎదురవ్వకూడదు, అలాంటి సొసైటీని మనం కోరుకుంటాము. బట్ ఫిజికల్ ట్రైనింగ్ తీసుకోవడం అనేది చాలా మంచిది, ఎప్పుడో ఒకసారి మనకు జీవితంలో అవసరం వస్తుంది. బట్ మెంటల్ స్టెబిలిటీ ఎవ్రీడే మనకు కావాలి. ఎందుకంటే స్కూల్లో చదువుకున్న దగ్గర నుంచి టీచర్స్ అందరూ గురువులు మంచోళ్ళే తెలీదు, ఎక్కడో ఒక్కరు ఇద్దరు కొంతమంది అబ్యూజింగ్గా ఉంటారు, అమ్మాయిల్ని మొలస్టేషన్ చేస్తూ ఉంటారు, అండ్ ఫిజికల్ నీడ్స్ కోరుకుంటూ ఉంటారు. అలాంటి చోట మీరు చాలా తెలివిగా ఉండాలి, మెంటలీ చాలా చాలా స్ట్రాంగ్ ఉండాలి. స్కూల్స్ కాలేజెస్, ఇప్పుడు మీరు అందరూ కాలేజెస్లో ఉన్నారు, అండ్ మీ అందరికి ఒక 100 మంది లెక్చరర్స్లో ఒక్కరెవరో మీతో తప్పుగా బిహేవ్ చేసి ఉండొచ్చు, ఒక్కరు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎవ్రీబడీ. అండ్ అది మీరు మనసులో పెట్టుకొని బాధపడాల్సిన అవసరం లేదు, కాలేజ్ నుంచి బయటకు పంపిస్తారు అన్న భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని 10 మందికి చెప్పడానికి ప్రయత్నించండి, మీకు స్టూడెంట్స్ కోఆపరేట్ చేస్తారు, సొసైటీ కూడా కోఆపరేట్ చేస్తుంది. అవునా? ఏ మీరు అందరూ వింటున్నారని నాకు తెలియాలంటే నాకు ఒకసారి చెప్పండి, అవునా కాదా? గుడ్. అండ్ ఇంత ఎండ కూడా మీ అందరు ఇంత పేషెన్స్ తో స్వెట్టింగ్ తుడుచుకుంటూ కూర్చున్నారు అంటే ఊరికే వీళ్ళేదో స్పీచ్ చెప్తున్నారు వినేసి వెళ్ళిపోదామని కాదు. అండ్ గర్ల్స్ లైఫ్ ఈజ్ ఎవ్రీ మినిట్ స్ట్రగుల్ ఉంటుంది, ఇప్పుడే కాదు రేపు పొద్దున పెళ్లి అయిన తర్వాత కూడా. ఈ రోజు కాలేజ్ లో ఉన్నప్పుడు ఏదో ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నాము అయిపోయింది, బికాస్ నేను నా లైఫ్ లో నా ఫ్రెండ్స్ నే చూశాను. కాలేజెస్ లో ఉన్న వాళ్ళు పెళ్లి అయిపోయిన తర్వాత పూర్తిగా మారిపోయారు. అండ్ ఇప్పుడు వాళ్ళకి లైఫ్ ప్రతి మూమెంట్ టెన్షన్ పడుతూ ఉంటారు, ఫ్యామిలీ లైఫ్ అంటారు, నో దట్ ఈస్ నాట్ ద లైఫ్. ఎవ్రీ మూమెంట్ మనకు ఫైట్ ఉంటుంది టిల్ ద డెత్. ఆ మూమెంట్స్ అన్నింటిని మీరు మెంటల్లీ మీరు ఎంత స్ట్రాంగ్ గా ఎదుర్కొంటారో, ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని స్మార్ట్ గా డీల్ చేయాలి. ఆ స్మార్ట్నెస్ ఈజ్ ఆల్సో ఏ మెంటల్ స్ట్రెంగ్త్. మీరు మీ శరీరం 0 సైజ్ వీక్నెస్ లో ఉంటే కూడా బ్రెయిన్ చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది, అంటే బ్రెయిన్ నుంచి బాడీకి వచ్చే ఎనర్జీ చాలా ఎక్కువ. ఇది ఇది సైంటిఫికల్ థింగ్, ఇది నేను చెప్పింది కాదు. గర్ల్స్ మీరు ఎప్పుడైనా బాగా వీక్ గా ఉన్నప్పుడు మీకు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ గురించి మీ బ్రెయిన్ యాక్టివ్ గా పనిచేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఉన్నాయా? రైట్. సో దట్ ఈస్ ద మెంటల్ పవర్. ఐ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ గర్ల్స్ నుంచి చాలా స్మార్ట్ గా డీల్ చేయాలి థింగ్స్. ఒక బాయ్స్ పెట్టే ప్రాబ్లమ్సే కాదు, మీరు ఫ్యూచర్ లో వర్క్ చేసే ప్లేస్ లో కూడా మీకు చాలా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. హెల్దీ ఫ్లర్టింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్, బట్ అది హద్దులో దాటినప్పుడు మీరు దాన్ని చాలా తెలివిగా డీల్ చేస్తూ ఉండాలి. సో మీరు ఇప్పుడు కాలేజెస్ లో ఇంట్లో తింటున్నాం, బయటకు వచ్చేస్తున్నాం, కాలేజ్కి వస్తాం, నో దిస్ ఇస్ నాట్ ద లైఫ్. అండ్ మీ పేరెంట్స్ ఎప్పుడైనా ఇప్పుడు మీ కాలేజ్ ఏజ్ లో పెళ్లి చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నో చెప్పండి, ఎందుకంటే ఫ్యూచర్ అన్నది ఎవ్వరూ డిసైడ్ చేయలేరు. ఏ పొద్దున మీకు కష్టం వస్తే మళ్ళీ అమ్మ నాన్న నాకు కష్టం వచ్చి నాకు హెల్ప్ చేయండి అనే అనే స్టేజ్లో మీరు ఉండకూడదు. సో ఎవ్రీ మూమెంట్ ఇప్పుడు మీరు కాలేజ్లో డిసైడ్ చేసుకున్న లైఫ్ ఫ్యూచర్లో కూడా ఉంటుంది. నేను హీరోయిన్ అవ్వాలి, నేను సమాజం గురించి మాట్లాడాలని ఇలా మేలా కాలేజ్లో ఉన్నప్పుడే డిసైడ్ చేసుకున్నాను, నేను అనుకోకుండా రాలేదు. స్కూల్ డేస్ నుంచి డిసైడ్ అయ్యాను, స్కూల్లో ఉండే ప్రతి డిబేట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. విమెన్ గురించి, విమెన్ డెవలప్మెంట్ గురించి, లేదా విమెన్ ఎంత వీక్నెస్ గురించి ఎప్పుడు స్కూల్లో కాలేజెస్లో స్పీచెస్ పెట్టేవాళ్ళు. బికాజ్ ఎందుకంటే నేను 8 క్లాస్ నుంచి విమెన్స్లోనే చదివాను డిగ్రీ వరకు. సో ఇప్పటికీ నేను చెప్తాను, ఆడది పూర్తిగా అభివృద్ధి చెందలేదనే చెప్తాను. ఎందుకంటే మనం కొంతమంది పేర్లు చెప్పుకుంటున్నాం, ఆ కొంతమంది వద్దు. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ మేల్ డామినేటెడ్ సొసైటీ ఎనీమోర్, దిస్ ఇస్ హ్యూమన్ సొసైటీ. సో ఆ హ్యూమన్ సొసైటీ ఉండాలంటే ఇప్పుడే మురళి గారు చెప్పారు, అబార్షన్లోనే చంపేస్తున్నది మగాళ్ళు కాదు, ఆడపిల్లలే చంపేస్తున్నారు ఆడపిల్లల్ని. నాకు అబ్బాయి కావాలి అని చెప్పి ఆడపిల్లలే ఆడపిల్లల్ని చంపేస్తున్నారు, ఇది తప్పు కదా? మనకు అందరూ సమానమే, అందరినీ మనం సమానంగా చూసుకోవాలి. సో మీరు మెంటల్లీ స్ట్రాంగ్ కాదు, ఒక మగాడి మీద డిపెండ్ అవ్వాలని ఆడది కోరుకోవడం అన్నది మెంటల్లీ కూడా స్ట్రాంగ్ అసలు కాదు, ఫిజికల్లీ మీరు వీక్ అని చెప్పుకుంటున్నారు కదా? అవునా? మీరు ఇంత వీక్ గా చెప్తున్నారంటే మీరు ఇంత డిపెండెన్సీ కోరుకుంటున్నారని నాకు అర్థమైంది. నోనా? నో, వెరీ గుడ్, అది ఎలా ఉండాలి?
చేపట్టిన ఈ మిషన్ సాహసి ఎప్పుడు మీ లైఫ్ లో మీరు ఫిజికల్లీ కాదు మెంటల్ గా రెండు రకాలుగా ఎప్పుడైతే విమెన్ వాయిస్ రైజ్ చేస్తుందో తప్పు మీద తప్పు అటు సైడ్ ఉన్న వ్యక్తి భయపడతాడు. మనం ఎప్పుడైతే భయపడడం స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్ గా అవతల వ్యక్తికి పవర్ పెరుగుతుంది. ఒక్కసారి తప్పు చేసే వయసులో పెద్దవాళ్ళని ఇంకెవరైనా ప్రశ్నించి చూడండి, అవతల వ్యక్తిలో భయం అనేది మొదలవుతుంది. కానీ ఆ భయం లేకుండా ఉండే నేచర్ ని మనం అలవాటు చేసుకోవాలి. అండ్ పేరెంట్స్ ఎప్పుడైతే మిమ్మల్ని భయపడమని చెప్తారో, తల దించుకొని బతకమని చెప్తారో, చెప్పండి అమ్మా నాన్నలకి ఆ కాలం కాదు. కాలానికి తగ్గట్టు మనం కూడా మారాలి, మన పద్ధతులు మార్చుకోవాలి. చట్టాన్ని మార్చుకుంటున్నాం, రాజ్యాంగాన్ని మార్చుకుంటున్నాం, ఇంట్లో పద్ధతుల్ని కూడా మార్చుకున్నాం. కానీ ఆడపిల్ల అంటే ఎదుటి వ్యక్తుల్ని ప్రోక్ చేసేలాగా అసలు ఉండదు. కానీ వాళ్ళు తప్పు చేస్తే భరించేలా కూడా అసలు ఉండదు. ఎవ్రీ టైం లాగి పెట్టి కొట్టక్కర్లేదు, తెలివితో కూడా కొట్టచ్చు. తెలివితో కొడితే లేవలేరు ఇంకెప్పటికీ. సో ఆ తెలివిని మీరు ఎప్పుడూ మీలోనే ఉంచుకోండి. అండ్ మీ జీవితాంతం పనికొచ్చేది చాలా రెస్పాన్సిబిలిటీస్ పోయాలి అమ్మాయిలు. ఈరోజు స్టూడెంట్ గా, రేపు వర్కింగ్ ఉమెన్ గా, ఆ తర్వాత వైఫ్ గా, ఆ తర్వాత మదర్ గా, ఆ తర్వాత ఇంకా చాలా చాలా బాధ్యతలు పోయాల్సి వస్తుంది. అప్పుడు మీ ఈ రోజు నేర్చుకున్న కాలేజ్ స్టూడెంట్స్ గా ఉన్న మీ లైఫ్ అబ్బా ఆ రోజు ఎంత బాగుండేది అని అనుకోవద్దు. ఈ రోజు కూడా బాగుంది అని ఫీల్ అవ్వండి. అని ఇంతకంటే నేను ఎక్కువ స్పీచ్ ఇవ్వలేను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను కాలేజ్ లో ఎంత స్ట్రాంగ్ గా ఉన్నానో, స్కూల్ లో ఇప్పటికీ అంతే స్ట్రాంగ్ గా ఉన్నాను. నా ఎనర్జీ, నా మైండ్ సెట్, నా థాట్స్ ఒక్కటి కూడా మారలేదు. ఐ విల్ స్టిల్ ఆమ్ ఎ స్టూడెంట్ మీలాగే. అండ్ బీ బ్రేవ్ అండ్ అచీవ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. మీ లైఫ్ కి మీరే మహారాణులు, ఇంకెవ్వరూ కాదు. థ్యాంక్ యూ సో మచ్. షీ సెడ్ వీ నీడ్ టు థింక్ స్మార్ట్ అండ్ యాక్ట్ స్మార్ట్. So now I would like to introduce one of the guests who is among us today, Shri Perala Shekhar ji. Nehru Yuva Kendra All India Sangathan Upadhyakshudiga Badhyatalu Nirvahincharu. Prastutam meeru Telangana Cricket Association President, Telangana Archery Association President, All India Caroms Association President ga Badhyatalu Nirvahistunnaru. Meeru kreeda rangalni abhivruddhi cheyadaniki aneka vidhaluga krushi chesaru. Meeru mana madhyalo unnaru. So I request all of you to please welcome him with a big round of applause. దయచేసి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గర్ల్స్ అందరూ కూర్చోవాలి. మనం వచ్చి అక్కడ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గర్ల్స్ అందరూ కూర్చో. मैं हरियाणा से आई हूँ. हरियाणा हिंदी भाषी राज्य है, लेकिन तेलुगु मुझे बहुत पसंद है. इसे जब जब भी हैदराबाद, आंध्र प्रदेश, तेलंगाना इधर कहीं आने का मौका मिलता है तो कोशिश करते हैं कि दो चार लाइनें अवश्य सीखें. एबीवीपी हैदराबाद की तरफ से आयोजित मिशन साहसी कार्यक्रम में आज के कार्यक्रम की चीफ गेस्ट माधवी लता गारू, राधा धीरज रेड्डी गारू, हमारे फॉर्मर प्रेसिडेंट, नेशनल प्रेसिडेंट पी मुरली मनोहर जी, यहाँ शेखर जी भी बैठे हैं, हमारे पुराने साथी हैं. ये जो आप इतना ह्यूज नंबर यहाँ देख रहे हैं, इतनी गर्ल्स यहाँ पर आई है, उसके पीछे जिनकी ताकत लगती है, ऐसे इस स्टेट के स्टेट ऑर्गेनाइजिंग सेक्रेटरी निरंजन गारू, राम मोहन गारू, स्टेट प्रेसिडेंट एंड स्टेट सेक्रेटरी सौम्या, जिन्होंने ये सारा मंच संचालन किया और जिनके लिए हम सब यहाँ पर आए हैं. ऐसी मेरे सामने बैठी यूथ शक्ति को शत शत वंदन अभिनंदन. मिशन साहसी क्या है? मुरली मनोहर वंदे. फूल भी है चिंगारी भी, हम भारत की नारी है.
इंसान है, ऐसे स्लोगन्स जब हम देते हैं तो उसके पीछे कुछ अर्थ होता है, उसके पीछे एक मोटो होता है, उसके पीछे हर एवरी गर्ल के अंदर जो पावर छुपी हुई है उस पावर की बात होती है। आज भी अगर हम ये कहते हैं कि गर्ल्स को सेल्फ डिफेंस की ट्रेनिंग देना जरूरी है तो वो क्यों है, एबीवीपी ने ऐसा सोचा क्यों? तो एबीवीपी जो गर्ल्स बॉयज टीचर्स इन सब के बीच में एक साथ मिलकर के काम करता है, तो कई बार ऐसा लगता है कि कहीं ना कहीं गर्ल्स किसी फील्ड में कमजोर रह जाती है। वो उड़ान तो ऊंची भरना चाहती है लेकिन उड़ नहीं पाती, वो पंख तो फैलाना चाहती है लेकिन उन पंखों को फैला नहीं पाती क्योंकि उसको डर है कि उसके पंख कहीं कोई तोड़ ना दे, उसके पंख कोई जला ना दे, उसके पंख कोई नोच ना ले। और ऐसे में जब वो घर से बाहर निकलती है अपनी स्टडी के लिए, वो पॉलिटिशियन बनना चाहती है, वो एक्ट्रेस बनना चाहती है, वो स्पोर्ट्स पर्सन बनना चाहती है, वो मिसाइल विमन बनना चाहती है, वो स्पेस में जाना चाहती है, वो खेती करना चाहती है या वो एक टीचर बनना चाहती है, वो बनना तो बहुत कुछ चाहती है लेकिन उसके परिवार में भी एक डर का भाव रहता है, उसकी माँ भी ये सोचती है कि मेरी बेटी सेफ रहेगी या नहीं रहेगी। तो ये प्रश्न भारत में अचानक आया कैसे? क्योंकि पहले तो हमारे पास ये प्रश्न था नहीं, क्योंकि भारत की हर नारी, चाहे वो रानी अबक्का हो, चाहे वो लक्ष्मी बाई हो, अहल्या बाई हो, चेन्नम्मा हो, सीता हो, सावित्री हो, जानकी हो, तो गार्गी हो, कपाला हो, मैथिली हो, जो भी हो, वो सभी शस्त्र और शास्त्र दोनों की विद्या में निपुण थी। आज की स्थिति में हम देखते हैं तो चाहे वो एशियन गेम्स में सिल्वर, गोल्ड और ब्रॉन्ज मेडल लेने वाली बहुत सारी रेसलर्स होंगी, कोई हॉकी प्लेयर होगी, कोई नॉर्थ ईस्ट की मीराबाई चानू होगी, कोई आपके ही बीच की कोई बेटी और बहन होगी, वो इतने फील्ड में जा रही है लेकिन फिर भी कहीं ना कहीं एक क्वेश्चन मार्क आ जाता है कि घर से बाहर निकलने के बाद सेफ है या सेफ नहीं है। तो जब सेफ्टी इशू आता है तो चाहिए क्या? एबीवीपी ने टाइम टू टाइम गर्ल्स अवेयरनेस के लिए बहुत सारे काम किए, इश्यूज नए नए आते रहते हैं। 2011 जब नेशनल सेंसस हुआ, एक बार गौर फरमाइएगा उस बात की ओर, जब नेशनल सेंसस हुआ तो उसमें पता चला, ध्यान में आया कि सेक्स रेशियो बहुत ज्यादा उसमें अंतर आ गया है, लगातार लड़कियां घट रही हैं, गर्ल्स कम हो रही हैं। तो गर्ल्स कम क्यों हो रही हैं, इसकी चिंता एबीवीपी के कार्यकर्ताओं ने भी की। और उसके बाद 12 दिसंबर 2012 ये एक ऐतिहासिक हिस्टोरिकल डेट थी, और इस हिस्टोरिकल डेट को एबीवीपी ने एक स्लोगन दिया, नारी है तो दुनिया सारी है, और उस नारी को बचाना है। दूध नहीं होता है, सोना भी जब तक आग में नहीं जाता है, आग में तक जब तक निडरता नहीं आएगी तब तक जो आप चाहते हैं वो पा नहीं सकते। तो कहते हैं कि समर में घाव खाता है उसी का मान होता है, समर में घाव खाता है उसी का मान होता है, छुपा उस वेदना में भी अमर बलिदान होगी, वही पाषाण मंदिर में कभी भगवान होता है, कभी भगवान होता है। हमें मंदिर में भगवान नहीं बनना, हम कहते हैं हमें देवी मत कहो, हम दासी भी नहीं रहना चाहते, हम देवी भी नहीं बनना चाहते, हम चाहते हैं कि हमें एक औरत के रूप में, एक बेटी के रूप में, एक बहन के रूप में, एक पत्नी के रूप में इज्जत मिले। तो वो इज्जत अगर पानी है तो उसके लिए अपने आप को कॉन्फिडेंट रखना जरूरी है, और ये मिशन साहसी उसी का पहला कदम है, उसी का पहला पड़ाव है। नवरात्रे नॉर्थ में बहुत धूमधाम से मनाए जाते हैं, यहाँ में अलग अलग फेस्टिवल्स होते हैं और उन सब में गर्ल्स पावर अलग रूप में दिखाई देती है। और जब नवरात्रों में हम देखते हैं कि माँ दुर्गा के 12 हाथ हैं, तो मैं ये कहती हूँ कि हर गर्ल के हाथ में भी 12 हाथ होते हैं, हर गर्ल के 12 हाथ होते हैं। वो 12 हाथ कैसे होते हैं तो आप देखते हैं कि एक हाथ में लैपटॉप है, एक में मोबाइल है, एक में बच्चा है, మీ దగ్గర మీకు ప్రొటెక్ట్ ఎట్లా అంటే జస్ట్ ఈ కాలంలో కూర్చోవచ్చు, సింపుల్.
ఇక్కడ ఉన్న వాళ్ళ అమ్మాయిలు అంటే ఎవరైనా పర్వాలేదు, ఎవరైనా రావచ్చు. ఇక్కడ ఉన్న అమ్మాయిలు ఎవరైనా రావచ్చు. అత్యధిక శాతం మహిళలే, అమ్మాయిలే మనకు చాలా పెద్ద ఎత్తున ఈరోజు మెడల్స్ తెచ్చినటువంటి భారతదేశాన్ని, కొత్త నూతన భారతదేశాన్ని ఈరోజు మనం ఆవిష్కరిస్తున్నాం. ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో
దేశవ్యాప్తంగా జరిగింది. అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, దేశం మొత్తం మీద సుమారు 10 లక్షల మంది అమ్మాయిలు ఈరోజు దేశవ్యాప్తంగా ఇదే రోజు ఈ మిషన్ సాహస కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా పాల్గొన్నారు. నిజంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ అనేది ఈ దేశం యొక్క మహిళా లోకంలో ఒక ఆత్మ నిర్భరతను, ఒక స్వాభిమానాన్ని, ఒక సాహసాన్ని, ఊపిరిగా సాహసము ఊపిరిగా అని ఒక సిద్ధాంతాన్ని అమ్మాయిలలో నిజంగా అఖిల భారత విద్యార్థి పరిషత్ తీసుకురావడం చాలా గొప్ప అంశం. హలో ఎవ్రీవన్, నేను మీ మాధవీలత. సో టుడే సరూర్ నగర్ ప్లే గ్రౌండ్స్కి వచ్చాను. ఏబీవీపీ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి మిషన్ సాహసీ ప్రోగ్రామ్, అమ్మాయిలందరికీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని వాళ్ళు ఫిజికల్లీ మెంటల్లీ ఎంత స్ట్రాంగ్గా ఉంటారో అనే కాన్సెప్ట్ తీసుకొని హోల్ నేషన్ వైడ్ ఏబీవీపీ వాళ్ళు నిర్వహిస్తున్న మిషన్ సాహసీ ప్రోగ్రామ్ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అండ్ ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఫిజికల్లీనే కాకుండా మెంటల్లీ కూడా చాలా స్ట్రాంగ్ అవ్వాలి. ఐ బిలీవ్ దట్ మార్షల్ ఆర్ట్స్ ఫోకస్ నేర్పిస్తుంది, స్మార్ట్నెస్ నేర్పిస్తుంది, బ్రెయిన్ షార్ప్నెస్ నేర్పిస్తుంది. అండ్ ఇవన్నీ ఉంటే అమ్మాయిలు సొసైటీలో చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు. అట్ ద సేమ్ టైం అన్ని కాలేజెస్లో అమ్మాయిలకి మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇస్తున్నా. మాస్టర్స్ అందరూ, ట్రైనర్స్ అందరూ కూడా మెన్, అండ్ మెన్ కూడా ఉమెన్కి ఎప్పుడు సపోర్ట్ చేయాలి. బికాజ్ యూనో మదర్, ఇప్పుడు ఫాదర్ ఉంటారు, డాటర్ వాళ్ళ డాటర్ ఉంటుంది, అండ్ బ్రదర్ ఉంటారు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్ అవ్వచ్చు, రిలేటివ్ అవ్వచ్చు, అందరూ అమ్మాయిల గురించి ఇంట్లో టెన్షన్ పడుతూనే ఉంటారు. సో అలాంటి టెన్షన్ మన సొసైటీలో రాకుండా ఉండాలంటే అమ్మాయిలకి ఫస్ట్ ఇంటి నుంచి ధైర్యం నేర్పించాలి. అండ్ గ్రోనప్ స్టేజ్ నుంచే బాయ్ అండ్ గర్ల్ ఈక్వల్ అని ఒక ఏమంటారు మానవత్వ భావాన్ని నేర్పించండి. అమ్మాయి ఎక్కువ, అమ్మాయి తక్కువ, అబ్బాయి ఎక్కువ ఇలాంటి భావాలు అస్సలు నేర్పించొద్దు. అలా ఇంటి నుంచి పేరెంట్స్ నేర్పించడం వల్లే సొసైటీలో ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి. సో విమెన్కి ఆల్వేస్ మెన్ కూడా ఈ సొసైటీలో సపోర్ట్ ఉండాలి. బికాజ్ ప్రతి మనిషి జీవితంలో స్త్రీ పాత్ర చాలా ఇంపార్టెంట్. సో గర్ల్స్ బీ బ్రేవ్ అండ్ బీఏ సాహసం. థ్యాంక్ యూ సో మచ్.